హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇవాళ వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంట్లో ఏదైనా మాప్ స్టిక్ ఉంటుంది కదండీ స్టిక్ను మాత్రమే తీసుకొని వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఈ స్టిక్కు వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండును వేసుకోవాలి దీంతో మనము పనులన్నీ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ స్టిక్తో మనము రూమ్లో కార్నర్స్ ఉంటాయి కదండి వాటిని చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా అంత ఈజీగా దాంట్లో ఉండే డస్ట్ అనేది పోదు ఇలా మనము స్టిక్కు సాక్స్ని వేసి ఇలాంటి కార్నర్స్లో ఎలాంటి డస్ట్ అయినా పూర్తిగా తొలగిపోతుంది మనము కావాలంటే ఈ సాక్స్కు ఏదైనా లిక్విడ్ని కానీ వాటని కానీ తడిపేసి కూడా ఇలా దుమ్మునంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా రూమ్లో ఉన్న కార్నర్స్ అన్నిటినీ కూడా మనము డైలీ కాకపోయినా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మార్కెట్కి కానీ సరుకులకు వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ని తీసుకెళ్తాం కదండీ మనము చేతిలో కాకుండా ఇలా పర్సును బ్యాగ్కే అటాచ్ చేసామనుకోండి కింద పడిపోతుందేమో అని టెన్షన్ లేకుండా ముందుగా మనము ఇలా జిప్పును తీసేసిన తర్వాతనే మనము ఈ పిన్ పంచుతో పిన్స్ను వేసుకోవాలి దీంట్లో కొద్దిగా పెద్దగా ఉన్న పరుసును పెట్టుకున్నామనుకోండి డబ్బులతో పాటు మనము సెల్ఫోన్ని కూడా ఈజీగా పెట్టుకోవచ్చు చేతిలోనే అన్నీ ఒకేసారి పట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనము ఇలా బ్యాగ్కే పర్సును కూడా అటాచ్ చేసుకోవచ్చు వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ను తీసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఇలాంటి వైర్ అనేది వస్తుంది ఈ వైర్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి సెల్ ఫోన్ వైర్స్ కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండీ అన్నిటినీ ఒకేసారి జాయిన్ చేసుకోవాలంటే కూడా ఈ వైర్ తోటి మనము జాయిన్ చేసుకోవచ్చు ఇలా టేప్ ఉంటుంది కదండీ ఆ టేపును కూడా మనము స్పేస్ అనేది ఎక్కువగా తీసుకోకుండా చిందర వందరగా ఉండకుండా ఉండాలంటే ఇలా మనము నీట్గా మడత పెట్టుకొని ఈ వైర్ని ఇలా చుట్టేసామనుకోండి అది స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది మనము తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి వాటి అంచులు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి ఇలా మనము స్విచ్ బోర్డు పైన పడ్డ డస్ట్నంతా కూడా ఇలా క్లియర్ చేసామనుకోండి స్విచ్ బోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి మన ఇంట్లో ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి అప్పుడప్పుడు మనము ఇలా అందంగా కనబడటానికి కర్టెన్స్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మలుచుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి ఇలా వేయడం వలన చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది మరొక యూస్ఫుల్ టిప్ మన ఇంట్లో ఫైల్ పేపర్ ఉంటుంది కదండి ఆ ఫైల్ పేపర్ని ఇలా బాల్స్ లాగా తయారు చేసి హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోవాలి వాష్ బేసిన్ కానీ కిచెన్లో ఉండే సింక్ ఉంటుంది కదండి మనము ఇలా ఫైల్ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా ఫైల్ పేపర్తో రాస్తున్నప్పుడే మనకి దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది మనము ఎప్పుడు స్క్రబ్బర్ని యూస్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా ఫైల్ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్ బేసిన్ కానీ సింక్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి హ్యాండ్ వాష్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు ఆ తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ వాష్ బేసిన్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది సింకులో కానీ ఇలాంటి వాష్ బేసన్లో జిడ్డు మరకలి ఎక్కువగా అనిపించినప్పుడు కొద్దిగా ఫైల్ పేపర్తో ఇలా క్లీన్ చేసుకోండి ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం